గుడెప్పాడు ఎన్ఎస్ఆర్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆత్మకూరు ఏఎంసీ గజ్జి విష్ణు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పరకాలగడ్డపై స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తు చేస్తూ పరకాల తెలంగాణ ఉద్యమ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఆనాడు ఢిల్లీలో పరకాల చరిత్రను తెలుపుతూ ఉద్యమకారుడైన మోలుగురి భిక్షపతిని గెలిపించడం జరిగిందని, ఈ రోజు కూడా అదే విధంగా పోరాటం చేసి ధైర్యం ఉద్యమకారులు ఉందని తెలియజేశారు. ఇక పరకాల మీ ఇద్దరి ఇలాకా కాదని, నాదంటే నాదని మీసాలు రువ్వుకోవడం మానేసి అభివృద్ధి ఏమి చేశారని ఆత్మవిమర్శన చేసుకోవాలని పేర్కొన్నారు. అసలైన ఉద్యమకారులను అణచి వేతకు గురవుతున్నారని, బడుగు బలహీన వర్గాలకు ఉద్యమకారులకు కనీస పదవులు కూడా అందలేదని, వారు మనోవేదనకు గురై ఇతర పార్టీలకు వలసపోతున్నారని కూడా ఈ వివక్షత వలనే వారు అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఉద్యమకారులంతా కలిసి దాదాపు 10,000 మందితో పోరాటాలు, పురిటిగడ్డ పరకాల అమరవీరుల పోటుగడ్డపై బహిరంగ సభ కూడా ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా పరకాలలో ఉద్యమకారులకు టికెట్ ఇస్తే పరకాల గడ్డపై మరి ఒకసారి గులాబీ జెండా ఎగరడానికి గులాబీ సైనికులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని అంటుందంటే, ఉద్యమ నాయకుడు మాకు ఇక్కడ లేకపోవడం వల్ల కష్టపడ్డ వాళ్ళు వెనుకబడిపోయిండ్రు, మధ్యలో పార్టీకి వచ్చిన వాళ్ళు ఇవాళ మేము కష్టపడి సాధించుకున్న తెలంగాణలో వాళ్ళు ఫలాలు అనుభవిస్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కష్టపడ్డ ఉద్యమకారులు, ఇకనైనా మా బతుకులు మారతాయేమో, తెలంగాణ వచ్చింది, ఇకనైనా మా జీవితాల్లో వెలుగులు వస్తాయేమో అని చెప్పి ఆశతో చూస్తూ చూస్తూ ఆల్రెడీ ఈ రోజున నిరాశకు గురి అయి పక్క పార్టీలకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో మరి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి పైన ఉన్నది. కాబట్టి ఈరోజు నేను ఈ డిమాండ్ మీ ముందు ఉంచుతున్నా. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమకారులు ఉద్యమాలు చేసి లాంటి దెబ్బలు తిని జైల్లోకి పోయి ఈరోజు వరకు కూడా అరకాల నియోజకవర్గంలో పదవులు లేక తొక్కివేయబడ్డారు. అలాంటి నాయకులకు మరి ఒకసారి మనము జీవం పోసినట్టుంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా పరకాలను ఎందుకు ఇవ్వమని అంటున్నాంటే, పరకాలలో ప్రభుత్వం వచ్చి, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఉద్యమ నాయకులు లేకపోవడం వల్ల మేము అణచివేత గురి అయినాం. ఇది 100% వాస్తవం. కాబట్టి ఆ నాయకుడు మా పైన కొంత వివక్షకు గురి చేసి ఎంతో మందిని కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈరోజు రాజకీయం చేస్తున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము, నేను కూడా ఉద్యమంలో, మేమందరం కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళం, ఉద్యమ కష్టాలు తెలిసిన వాళ్ళం. మాతో పాటుగా ఎంతోమంది ఉద్యమంలో విద్యార్థులు కానీ, యువనాయకులు కానీ మా వెంట నడిచి ఈరోజు ఇంకా మనకు ఎప్పుడన్నా మనకు మంచి రోజులు వచ్చేది, ఇకనైనా మనకు బాగుంటుంది, మన బ్రతుకులు మారుతాయి, మనకు మంచి అవకాశాలు వస్తాయి, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మనకు గౌరవం దొరుకుతుంది అని మేము ఎంతో మందికి, కొన్ని వేల మందికి నేను మోటివేట్ చేసి ఉద్యమంలో తిప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో